నమస్తే. మళ్ళీ కొంతమంది సన్నాసులు మొదలైండ్రు. కర్ణాటకలో ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్తో పాత వీడియోలన్నీ వాళ్ళు ఎడిట్ చేసిన వీడియోలన్నీ మళ్ళీ బయట పెట్టుకుంటూ ఇప్పుడు ఈ మధ్యన మళ్ళీ పాకిస్తాన్ ప్రేమికుడు అద్దంకి దయాకర్ అన్నట్టుగా ట్రోల్ చేస్తున్నారు. మీకు కంటెంటు తెలియదు, కనీసం ఆ అంశంలో కాన్సెప్టు తెలియదు. విశ్వమానవ సౌభ్రాతృత్వం అనేది హిందూ ధర్మం యొక్క ప్రధానమైన సూత్రం. సమరసత అని చెప్పి ఎచ్చులు కొట్టుకుంటూ తిరుగుతారుగా. సమరసత అంటే అదే, అన్ని మతాలను కులాలను అన్ని ప్రాంతాలను సమంగా ప్రేమించే గుణం ఉండాలి. కానీ మోదీ గారు పాకిస్తాన్ పోతే మాత్రం ఎవడు కూడా ట్రావెల్ చేయడు, ఎవడు కూడా మాట్లాడాడు. మోదీ పోయి నవాజ్ షరీఫ్ అమ్మ కాళ్ళు మొక్కి వాళ్ళ మనవరాలు బర్త్డేలో పాల్గొన్నా కూడా మోదీ పాకిస్తాన్ ప్రేమికుడు కాదు. కానీ నా శత్రువైనా సరే నేను అందరినీ ప్రేమించే గుణం ఉన్నదన్న దాన్ని ట్రోల్ చేయడం అనేది సిగ్గుండాలి. కొంతమంది ఎవడెవడో చేస్తున్నాడు, చూస్తున్నాడు. దీంతోనే పూట గడిచేటట్టుంది. పాకిస్తాను లేకపోతే ముస్లిం లేకపోతే మీకు పార్టీ లేదు, లేకపోతే మీకు ఎలాంటి రాజకీయం లేనట్టుంది. కాబట్టి ఇప్పటికైనా కొంచెం రాజకీయం నేర్చుకుంటా నాయన. రామాయణం భాగవతం ఏం చెప్పిందో కనీసం తెలుసుకోండిరా సన్నాసులారా. Subscribe us and press the bell icon for more interesting updates.